హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో వచ్చేసాడు 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 ఎప్పుడెప్పుడు ఆంటే ఎదురు చూస్తున్నటువంటి మీ మస్తు మజా మామ మహేష్ వచ్చేసాడు ద వన్ అండ్ ఓన్లీ కెవ్వు కేకా షో తెల్లారిందో ఈ మావా అనుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి మన ప్రవాసాంధ్రులందరినీ కూడా నిద్ర లేపడానికి లేచిన తర్వాత వాళ్ళకు టీ కాఫీ ఇచ్చేసి వాళ్ళకు బోల్డ్ అన్ని కబుర్లు చెప్పడానికి ఒక మంచి కాఫీ లాంటి షో మీకు అందివ్వడానికి మా వచ్చేసాడనమాట ఆగ మేఘాల మీద ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎంత వర్షం పడ్డా ఎంత చలి స్టార్ట్ అయినా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మా వచ్చేసాడు డియర్ మావజ్ అండ్ మావేజ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సాటర్డే పోయినా సాటర్డే ఏం చేశారు సండే ఏం చేశారు ఇప్పుడేం చేస్తున్నారు మూడు రోజులు ఎలా ఉండాలండి చకౌర పక్షినే వెయిట్ చేస్తున్నాను మీకోసం నేను తెలుసు కదా అది కేవలం వర్షం పడేటప్పుడే దాన్ని నోరు తెరిసి ఆ వర్షపు చుక్కలను నోట్లో వేసుకుంటుంది అనమాట అలా ఆ పక్షిలాగే ఎదురు చూస్తున్నా అనమాట ఇక కేవలం సోమవారం అంటే మనకు ఒక వన్ అవరే టైం ఉంటుంది కాబట్టి ఈ వన్ అవర్ టైంలోనే మనం మంచిగా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేద్దాం ఒక వన్ అవర్ అయిన పర్వాలేదు చక్కగా మాట్లాడేసుకొని బోళ్ళని కబులు చెప్పుకుంటే సరిపోద్ది ఓకే అలాగే మరి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఎవరైనా జరుపుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మామ మరి ఈరోజు మా పుట్టినరోజు మా ఫ్రెండ్ది పుట్టినరోజు మా భార్యది మా భర్తది ఇంకా ఎవరిదైనా వీళ్ళందరూ కూడా అని చెప్పేసి అనుకునే వాళ్ళందరూ కూడా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేయండి అలాగే సర్ప్రైజ్ కాల్ కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సర్ప్రైజ్ కాల్ కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ఆర్జే రవి కోదాడ నుండి రవి మామ మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు ఒక మంచి డెడికేషన్ తోటి షో చేస్తూ ఉంటాడు అలాగే ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొని తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఎన్నో డొనేషన్స్ ఎంతో మందికి వలస కార్మికులందరికీ వాళ్ళకు వస్తు రూపేన డబ్బు రూపేన ఎంతో కొత్త సహాయం చేశారు అలాగే అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందనమాట సో చాలా సక్సెస్ఫుల్గా షో రన్ చేస్తున్నటువంటి మన రవి కుమార్కి తెలుగు ఎనారా రేడియో తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ఎవరైతే మన మిత్రులు ఉంటారో వాళ్ళకు కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు గొంతు శరణ పడుతుంది ఎవరన్నా గుర్తు చేసుకురాంది గుర్తు చేసుకునే లేండి లేకుంటే నాకు గొంతు ఎందుకు శరణపడుద్ది ఎనివే గుర్తు చేసుకునేందుకు థ్యాంక్ యూ నేను కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను అలాగే ఇక పెళ్ళి రోజు విషయస్ తెలియజేసాము అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మనం తెలియజేయడం జరిగిందనమాట అయితే మొన్న ఏం జరిగిందంటే మొన్న సాటర్డే రోజు ఇలానే ఆఫీస్లో కూర్చున్నాను వేరే ఒక ఫ్రెండ్ మురళి అని చెప్పేసి వచ్చాడు అనమాట మురళితోటి ఇంకో అతను వచ్చాడు మన ఆఫీస్కి ఫ్రంట్ ఆఫీస్లో కూర్చున్నాం మహేష్ గారు మీకోసం ఎవరో వచ్చారు అంటే సరే అని చెప్పేసి నేను బయటకు వెళ్ళాను కూర్చుని పెట్టాను హాయ్ మురళి ఎలా ఉన్నామని మాట్లాడాను బాగానే మాట్లాడుతున్నాడు అంతలోపు కాఫీ తెప్పించాను ముగ్గురం గెలిచి తాగుతూ ఉన్నాం తాగుతుంటే మురళి అంటున్నాడు అనమాట రవి అని నా ఫ్రెండ్ అండి మహేష్ గారు ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు బాగా నడుస్తుంది ఒక్కసారి మామా మహేష్ అని చెప్పేసి అన్నాను ఈయనెవరు ఏంటి ఒకసారి తెలుసుకుందాము అలాగే మా యూట్యూబ్ ఛానల్లో ఏమైనా ఇంటర్వ్యూ ఇస్తాడా అనే ఉద్దేశంతో ఇతన్ని తీసుకురావడం జరిగింది ఇతని పేరు రవి అని చెప్పేసి అన్నాడు అనమాట సరే ఆయ రవి ఎలా ఉన్నారు ఏంటి ఏం చేస్తుంటారు రవి మీరు అది ఇది అని చెప్పేసి అనుకున్నాం అనుకున్న తర్వాత సరే ఇక రవి ఆయన గురించి ఆయన చెప్పాడు బాగానే ఉంది కానీ ఎప్పటి నుంచోలో నాకు మనసులో డౌట్ అనమాట రవి వచ్చి కూర్చున్నప్పటి నుండి ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన ముఖం కానివ్వండి ఆయన మాట్లాడే విధానం ఆ నవ్వే విధానం ఎక్కడో చూసినట్టుంది ఇతన్ని ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది ఎక్కడో చూసినట్టుంది అని నా మనసులో ఉంది ప్లస్ ఆయన మనసులో కూడా అలానే అనుకుంటూ ఉన్నాడనమాట ఈ ఇతన్ని ఎక్కడో చూశాను అని ఆయన అనుకుంటున్నాడు సో ఒక పావు గంట అరగంట సేపు మాట్లాడుకున్న తర్వాత రవి మీరు ఎక్కడ చదువుకున్నారు ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకున్నారు అన్నాను ఇంటర్మీడియట్ అంటే నేను ఐటీఐ చేశాను రైట్ రైట్ ఐటీఐ చేశారు ఓకే ఎక్కడ చదువుకున్నారంటే జనగాంలో చదువుకున్నా అన్నాడు అనమాట ఓహో జనగామ్లో చదువుకున్నాడా అన్న తర్వాత నాకు ఐడియా వస్తూనే ఉందనమాట ఓకే మీరు మా పెద్దమ్మ వాళ్ళ బిల్డింగ్ పైన ఉండేవాళ్ళు కదా అని చెప్పేసి అన్నారనమాట అంతే ఒక్క ఉదటనే లేచి నిలబడ్డాడు దెబ్బకి ఎందుకంటే మాది పెద్దమ్మ వాళ్ళు త్రీ రూమ్స్ ఒక రూమ్లో అందరు స్టడీ రూమ్ ఉంటుండే అనమాట స్టడీ రూమ్లో మా రూమ్లోకి వచ్చి ఈ పిల్లోడు కూడా చదువుకునేవాడు అట్లా 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 ఐటీఐ చేశాడు అబ్బాయి అట్లా అందరం ఒకే దగ్గర చదువుకున్నాము సడన్గా లేచి మహేష్ మామా అని చెప్పేసి అన్నాడనమాట ఏ మామా దా అని చెప్పేసి గట్టిగా హబ్ చేసుకున్నాడు అనమాట అబ్బాయి బాబా 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 ఎన్ని రోజులైంది మామా ఏంటి మామా ఓల్డ్ సో స్మాల్ అంటే ఇదే మామా నిజంగా ప్రపంచం చాలా చిన్నది మామా మనం ఏమో అనుకుంటాము నేను మీ గురించి ఇలా రావడం సడన్గా నేను మీతో మాట్లాడుతుంటే ఆ వాయిస్లో బేస్ పెరిగింది మనిషి కూడా అప్పుడు కొంచెం బక్కగా ఉండే ఇప్పుడు కొంచెం చబ్బిగా తయారయ్యారు మీరు ఎక్కడో చూశాను ఎక్కడో అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ మీ నవ్వు మాత్రం నేను మర్చిపోలేదు మామ అని చెప్పేసి ఇక మంచిగా ఇద్దరం అగ్గించుకున్నాం అగ్గించిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తర్వాత చాన్సేపు మాట్లాడాము మాట్లాడిన తర్వాత నాకు అనిపించేసింది అరే ప్రపంచం ఎంత చిన్నది అని చెప్పేసి మొన్న ఒక సెవెన్ డేస్ బ్యాక్ ఏమైందంటే నేను బైక్ మీద వస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ వర్షం అది ఇది బైక్ మీద వస్తుంటే ఒక సడన్ బ్రేక్ కొట్టాడు సడన్ బ్రేక్ కొట్టిన తర్వాత నేనేం చేశాను కార్ సడన్ బ్రేక్ కొట్టితే సడన్గా నేను కూడా కొంచెం నా ముందు ఫ్రంట్ వీలు ఆ కారు తగిలిందనమాట తగిలిన తర్వాత ఏ కళ్ళు కనబడతలేవా అని చెప్పేసి కొద్దిగా సీరియస్ అయ్యాను నేను ఎందుకంటే సడన్ బ్రేక్ వేసాను స్కిడ్ అయింది వెహికల్ స్కిడ్ అయ్యి ఇంక నేను కింద పడడానికి రెడీగా ఉన్నాను బ్యాలెన్స్ చేసి ఆపేశాను అనమాట ఆపేసేయంగానే అతను సీరియస్గా కారులో నుంచి వెళ్ళి దిగాడు నేను మాస్క్ కట్టుకున్నాను అతను కూడా మాస్క్ కట్టుకున్నాడు సారీ సార్ ఇట్లా అనుకోకుండా నేను ఇట్లా అయిపోయిందండి ఏం సారీ అండి కారు చాలా జాగ్రత్తగా నడపాలి కదా చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అనగానే మాస్క్ తీసేసి ఒరే మావా అని చెప్పేసి అన్నాడు అనమాట అరే పాండు నువ్వు అరవై పోయిపోయి నువ్వే వేసావు మావా ఇట్లా అని చెప్పేసి అరే ఎంత కో ఇన్సిడెంట్స్ ఇది ఇవన్నీ నాకే జరుగుతాయా లేకుంటే మీకు జరుగుతుందా అర్థం కాదు కొంచెం ఈ రెండు ఇన్సిడెంట్స్ ఈ వీక్లోనే జరిగాయన్నమాట హ్యాపీ అనిపించేసింది ఎప్పుడో మేము మన రిప్రజెంటేటివ్ జాబ్ చేసేటప్పుడు ఈ పాండుగాడు పరిచయం అట్లా పాండు పరిశాన్ అయిపోయాడు రవి ఇంకా పరిశీలన అయిపోయాడు తర్వాత ఎంత మన రేడియో రూమ్కి వచ్చి ఏమేమి అవన్నీ కూడా చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆయన రియల్లీ ప్రౌడ్ టు సీ యూ మహేష్ అది ఇది అన్నాడు అనమాట మరి మీ జీవితంలో ఎప్పుడు ఇటువంటి సంఘటనలు ఎదురయ్యాయా సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారా మీ ఫ్రెండ్స్ అనుకోకుండా అమెరికాలో కలిసారా అనుకోకుండా దుబాయ్ కువైట్ మలేషియా సింగపూర్ జర్మనీ జపాన్ హాంకాంగ్ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో సడన్గా ఎవరైనా ఇలా కలిసారా లేకుంటే నా ఒక్కరికే అయిందా అర్థం కావాలి నేనేమనుకుంటున్నా అంటే ఏహా నీ ఒక్కరికి ఏం కాదులేదు రేపు అందరికి ఇట్లా అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా కానీ ప్రపంచం చాలా చిన్నగా అనిపిస్తుంది ఎప్పుడు మీకు ప్రపంచం చాలా చిన్నగా అనిపిస్తుంది అనేది ఈరోజు మన బ్యూటిఫుల్ టాపిక్ సో మీకు ఎంతోమంది అనుకోకుండా ఈ విధంగానే పరిచయం అవుతారు బట్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అనమాట అతను అతను ఎవరు ఎక్కడ కలిసారు ఏంటి సడన్గా మీకు సర్ప్రైజ్ ఎవరు ఇచ్చారు సడన్గా మీకు కనబడ్డారు అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అనే బ్యూటిఫుల్ టాపిక్ ఇది అందరూ కాల్ చేయొచ్చు చక్కగా కాల్ చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నించండి హే ఇన్ మామ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మామ మరి మార్నింగ్ మార్నింగ్ ఏమన్నా ఆలోచించడానికి ఏమైనా ఉందా అనుకుంటున్నారు కదా అక్కడికి వస్తున్నాను ఒకప్పుడు మార్నింగ్ లేవగానే ఏమనుకునే వాళ్ళు చాలామంది ఏం చూసేవాళ్ళు మార్నింగ్ లేవగానే అందమైన భార్య ఉందనుకో భార్య ముఖం చూసేవాళ్ళు ఒకవేళ భార్య భర్త కంటే ముందుగా లేసిందనుకో అద్దంలో ఆమె ముఖం ఏమో చూసుకునేవాళ్ళు జనరల్గా అంటే మన చేతులు మనం చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొందరు అంటూ ఉంటారు కొందరు ఏమో దే లేవగానే దేవుడు బొమ్మ చూస్తూ ఉంటారు కొందరుగానే అమ్మని చూస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా లేవగానే చూస్తూ ఉంటారు కానీ ఈ మధ్య లేవగానే ఏం చూస్తున్నారు మొబైల్ చూస్తారు అంతే కళ్ళు కూడా తెరమాం ఇట్లా ఇట్లా టచ్ చేస్తూ ఉంటాం అరే అరే మొబైల్ ఉండి ఏమైంది కళ్ళు కూడా తెర మొబైల్ దొరికిందని చెప్పేసి టక్కన ఆన్ చేసి ఫస్ట్ వచ్చినటువంటి కాల్స్ దాని తర్వాత రయ్యిన వాట్సాప్లోకి వెళ్ళిపోతాం ఓకే సరే మొబైల్ చూస్తూ ఉంటాం మరి మొబైల్ దేంతో నడుస్తుంది సిమ్ కార్డుతో నడుస్తుంది సిమ్ లేకుంటే మొబైల్ చాలా కష్టం మొబైల్ నెంబర్తోటే అన్నీ ఉంటాయి అన్నమాట సిమ్ కదా అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ మొబైల్లో ఉన్నటువంటి సిమ్కి కార్డుకు కూడా ఒక హస్బెండ్ ఉంటాడు ఐ రిపీట్ మీ మొబైల్లో ఉన్నటువంటి సిమ్ కార్డుకి కూడా ఒక హస్బెండ్ ఉంటాడు అతన్ని చూస్తే మనకు జాలేస్తుంది ఇంతకీ అతను ఎవరు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఈరోజు మనం సరదాగా తీసుకున్నటువంటి ఫనీ క్వశ్చన్ మై డియర్ మామాజ్ అండ్ మామైజ్ అలాగే మనకు సాయి రుష్విత మెసేజ్ చేస్తూ ఉన్నారు టుడే మై డాక్టర్ సహస్రా బర్త్డే విష్ చేయండి అని చెప్పేసి సాయి రుష్విత సహస్రాకి హృదయపూర్వకంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే సాయి రుశ్వత గారి తరపు నుండి వాళ్ళ బంధువుల తరపు నుండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుండి సహస్రా మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ఇటువంటి పుట్టినరోజులు మీరు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము ఓకే అలాగే మీకు ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ప్లే చేస్తాను ఓకే సహస్రాకి మనం ఒక మంచి పాట కూడా డెడికేట్ చేద్దాం బర్త్డే కదా డెఫినెట్గా మీకు సహస్రా ఇష్టమైనటువంటి సాంగ్ ఏంటో చెప్పండి మ్యామ్ మనం డెఫినెట్గా డెడికేట్ చేసే చేద్దాం అలాగే ఇక ఈరోజు చాలా మంచి రోజు ఏమిటి అంటే అక్షరానికి ప్రశ్నించడం నేర్పినటువంటి కవి ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు మనుషులం కాబట్టి మనం ప్రశ్నిస్తూ ఉంటాం కానీ ఈయన అక్షరానికే ప్రశ్నించడం నేర్పారనమాట అంత పెద్ద మహానుభావులు ఇతను అతనేమన్నాడు తెలుసా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని చెప్పేసి అన్నారనమాట మహాకవి గురుజాడ అప్పారావు వందేళ్లుగా ఆయన రచనలు తెలుగు జాతిని జాగృతం చేస్తూనే ఉన్నాయి నాటి సమాజంలో కూరుకుపోయినటువంటి బాల్య వివాహాలు వేస్య వృత్తి ఇలాంటి దురాచారాలను ఆయన రచనలు ప్రశ్నిస్తూనే ఉన్నాయన్నమాట అందుకే కవిత్రయం అంటే తిక్కన వేమనా గురిజాడా అని చెప్పేసి అన్నారు గారు కన్యాశుల్కం పుత్తడి బొమ్మ పూర్ణమ్మ సారంగధర లాంటి రచనలు ఉన్నంతకాలం నిజంగా మనం కాలం ఇవన్నీ కూడా నిలిచిపోతూనే ఉంటాయన్నమాట అటువంటి మహాకవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జయంతి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఓకే మరి మై డియర్ మామజ్ అండ్ మామీస్ అయితే సిమ్ కార్డ్కి ఒక హస్బెండ్ ఉంటాడండి మొబైల్లో ఉన్నటువంటి ఒక సిమ్కి ఒక హస్బెండ్ ఉంటాడు అతన్ని చూస్తే మనకు జాలేస్తుంది ఇస్తుంది అనమాట ఇంతకీ ఆ సిమ్ కార్డు హస్బెండ్ ఎవరో మీకేమన్నా తెలుసా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసే చేయండి ఏమండీ వడియాలన్నీ కాకలు ఎత్తుకొని పోతుంటే ఏం చేస్తున్నారండి మీరు బేబీ నువ్వే చెప్పావు కదా బేబీ వడియాలు కాకలు ఎత్తుకొని పోతాయి చూస్తూ ఉండండి అని చెప్పేసి నువ్వు చెప్పినట్టుగానే చూస్తూ ఉన్నాను అన్న ఇలా ఉండాలి బస్సు ఉంటుంది కదా అలాగే ఇప్పుడు సడన్గా ఎవరన్నా వచ్చేసి ఒకటి కొట్టారనుకో ఒక పది సంవత్సరాల క్రితం నన్ను ఎవరైనా ఒక దెబ్బ కొట్టారనుకోండి నేను మామూలు కొట్టుడు కొట్టపోదు వాళ్ళు పిచ్చా కొట్టుడు కొట్టేవాళ్ళు ఇప్పుడు వచ్చి కొట్టాడనుకో ఆగుతాను ఎందుకు కొట్టారు అని అడుగుతాను అది తేడా కానీ ఒక చెంప కొడితే రెండు చెంపలు ఒకప్పుడు వాయించేది కానీ ఇప్పుడు ఎందుకు కొట్టాడో తెలుసుకొని మరీ కొడతాన ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సహనమే మన ఆభరణం అండి మనకు మెడలో ఏం లేవు ఓకే చిన్న గోల్డ్ చేయను తప్ప ఏం లేదు మనకు ఆభరణంగా కానీ సహనం అనేది ఒకటి ఉంటుంది మనకి సహనమే మన ఆభరణం శాంతియే మన దృక్పథం విశ్వ మానవ మనుగడకు శాంతి ఓ వరం నేడు అంతర్జాతీయ శాంతి దినోత్సవం అందుకోసమే చైనా ఎన్ని కాలు దువ్వి రంకెలేస్తున్నా కూడా ఇంకా 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 శాంతంగానే ఉంటున్నాం నా మౌనం మూగది కాదు అది గోడకు వేలాడదీసిన తుపాకీ లాంటిది అంటాడు మహాకవి మహాకవి మామా మహేష్ నిజంగా నా మౌనం మూగది కాదు అది గోడకు వేలాడదీసిన తుపాకీ లాంటిది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట అందుకోసమే మనం అంతా కూడా శాంతి కాముకులం మన బ్లడ్లోనే ఉంది అది ఎక్కడో దగ్గర బట్ సహనం 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 మనం ఒక పులి కూడా జింకను వేటాడేటప్పుడు ఒక నాలుగైదు అడుగులు వెనక్కేస్తుందట అంత సహనం ఉన్న వాళ్ళం మన భారతీయులం అందుకోసం ఐ వెరీ ప్రౌడ్ టు బి అన్ ఇండియా సో అందుకోసం నేడు అంతర్జాతీయ శాంతి దినోత్సవం సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అనమాట ఓకే అలాగే ఇంకేదో చెప్దాం మర్చిపోయాను నేను ఈరోజు ఏందండి అదే ఏమంటారు దాన్ని గుర్తొచ్చింది గుర్తు వచ్చింది అంతర్జాతీయ అల్జిమర్స్ డే అనమాట అల్జిమర్తో బాధపడుతున్న వారికి అవ అవహేళన చేయకండి అవగాహన కల్పించండి ఆసరగా నిలవండి అన్నీ మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి నేను నా బర్త్డే కూడా మర్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట సో ఈరోజు ప్రపంచ అల్జీ మర్స్ డే అంటే మతిమరుపు దినోత్సవం అనమాట చాలామంది అంటారు అయ్యో నా మతిమరపు మండిపోను ఏమండి ఈరోజు మన పెళ్ళి రోజా అని చెప్పేసి అడుగుతుంటారనమాట నిజంగా కొంచెం అయితే ఉన్నది నాకు ఏదో మరి అంతగా లేదు మాత్రం కొంచెం అయితే ఎక్కడో కనబడుతూ ఉంటుంది గుర్తుండో సరిగ్గా ఇది బట్ మళ్ళీ నేను పేపర్ మీద రాసుకుంటానమాట ఏ రోజు చేయాల్సినటువంటి పని మార్నింగ్ లేవగానే మంచిగా కాఫీ టీయో తాక్కుంటూ ఆ రోజు థింగ్స్ టు డూ అని చెప్పేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పకెట్లో పెట్టేసుకొని చూస్తూ ఉంటానన్నమాట పనులు పండ్లు అయిపోయిన కొద్దీ టిక్కులు పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట టైమ్స్ ఆ టిక్కులు పెట్టడం కూడా మర్చిపోతుంది సో ప్రపంచ ఎల్జీ దినోత్సవం అనమాట అలాగే మనకు రుత్విక గారు ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే సౌజన్య గారు ఆన్సర్ పంపించేశారు అలాగే సాయి పంపించేశారు సో నైస్ ఆఫ్ యూ సాయి అండ్ అలాగే సుధాకర్ గారు పంపించేశారు అలాగే వినోద్ గారు కూడా పంపించేశారు అలాగే మణి గారు పంపించేశారు మణి గారు మీరు సూపర్ అండి సో ఇట్లా చాలామంది పంపించేశారు సిమ్ కార్డ్ ఉంటుంది కదా ప్రతి మొబైల్లో ఒక సిమ్ ఉంటుంది ఆ సిమ్కి కూడా ఒక హస్బెండ్ ఉంటాడు ఇంతకీ ఆ హస్బెండ్ పేరు ఏంటి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నించేయండి మై డియర్ మామస్ అండ్ మామీస్ అలాగే ఒక ఆయనకు యాక్సిడెంట్ అయిందట యాక్చువల్గా యాక్సిడెంట్ అయిపోయింది పాపం ఆయనను హాస్పిటల్లో పడుకోబెట్టారు పడుకోబెట్టిన తర్వాత ఆయన మేలుకొచ్చేసింది లేచాడు లేచిన తర్వాత చుట్టూ ఇది అంతా నర్సులు వాళ్ళందరూ ఉన్నారు ఏది గుర్తులేదు ఏంటి బంగారం ఏంది ఇది ఈ నాకేం అర్థం కాలేదు ఏమైంది అంటే ఈ ఏంటిది అని చెప్పేసి అనగానే ఏమండి ఇది స్వర్గం అండి స్వర్గం అని చెప్పేసి ఆమె కొద్దిగా వెటకారంగా అన్నదనమాట వాళ్ళ అను ఇది స్వర్గం అయితే కాదు బేబీ నువ్వు నా పక్కన ఉండగా ఓకే ఇంకా ఏదో అనుకున్నాను ఏంటబ్బా నిజంగా ఏ మాట కా దేవుడు మాత్రం చాలా అంటే చాలా తెలివైన వాడండి ముక్కు మూతి రెండు పక్కపక్కనే ఇచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మూతి కోటి ముక్కు కోటి మాస్కులు కట్టుకోవాల్సి వచ్చేది బతికించావురా దేవుడా హలో హలో హే మామా నమస్తే గుడ్ ఈవెనింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు మామా యా యామ్ డూయింగ్ గుడ్ అబ్సల్యూట్లీ ఫైన్ మామా ఉన్నా నేను వెరీ గుడ్ ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా యా ఎక్స్ట్రా ఇగ మన ఈ వన్ వీక్ దాటిన తర్వాత ఎక్స్ట్రా అన్నమాట ఎప్పుడైతే జబర్దస్త్గా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు ఏం సంగతులు సూపర్ గా ఉన్నాను అంతా నార్మల్ డెలివరీనా ఓకే బాగుంది అయితే శ్రీని ఈరోజు మనం తీసుకునే సడన్గా మీ ఫ్రెండ్స్ మీకు ఎక్కడన్నా కలవడం కానీ తారసపడడం పడడం కానీ మిమ్ములు వెతుక్కుని రావడం కానీ అటువంటిది ఏమైనా జరిగిందా ఇప్పుడు మీరు ఎక్కడో దగ్గర ఫైనాన్షియల్గా చేస్తూ ఉన్నారు సడన్గా మీ ఫ్రెండ్స్ వచ్చేసి లోన్ కావాలి అని చెప్పేసి అన్న సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా సడన్గా వచ్చేసి ఓల్డ్ ఓన్లీ సో స్మాల్ అని ఎప్పుడనిపిస్తుంది మీకు అంటే మన పాత వాళ్ళు వాళ్ళ హ్యాబిట్స్ అన్నీ కూడా వరల్డ్ ఈ వరల్డ్ వరల్డ్ ప్రపంచం చాలా ఇప్పుడు మనకి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత సడన్ గా ఇప్పుడు రీసెంట్ కరోనా పీరియడ్ లో అయితే టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అంత దాదాపుగా కాంటాక్ట్ టచ్ లోకి వచ్చే అది ఒక రకంగా చెప్పాలంటే మరలా ఎప్పుడు కలుస్తూ ఉంటుంది సడన్ గా ఒక రకంగా వరల్డ్ ఈ స్మాలా అని అనిపిస్తుంది కదా ఇంకా వచ్చేసి నేను బాంబేలో ఉన్నప్పుడు అనుకుంటే సంథింగ్ తెలుగు వాళ్ళు సడన్ గా కనిపిస్తే ఓకే కానీ సడన్ గా మీ ఫ్రెండ్ మీకు ఎప్పుడైనా కనిపించారా మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్ కానీ మీకు సర్ప్రైజ్ చేశారా అట్లా సడన్ గా అంటే ఇప్పుడు ఏదైనా ఒక టౌన్ లో మనం వెళ్ళినప్పుడు రిలేటివ్స్ సడన్ గా వస్తారు అవును అవును అది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అనుకోకుండా కలవటం అనేది ఇంకా సడన్ సర్ప్రైజ్ అంటే మంచిగా హ్యాపీగా డిఫరెంట్ ఫీలింగ్ తో మంచిగా మాట్లాడుకుంటాం కదా బాగుంటది ఎప్పుడన్నా మనం పెళ్లికి పోయిన తర్వాత అరే మహేష్ వచ్చినా అవరా అని చెప్పేసి అన్నాను అనుకో రాలేదే ఇంకా సగంలో అంటారు అరే వాళ్ళ ఎదురుగా మనం మంచి అంత జబర్దస్త్ పర్సనాలిటీ పెట్టుకున్నాడు అరే వచ్చిన వర నువ్వు అని చెప్పేసి అంటూ ఉన్నారు వాళ్ళ గమ్మేస్తుంటుకటి మీకు వినిపిస్తుందా అని కూడా జనరల్ గా మాట్లాడతారు కదా ఫోన్ చేసేటప్పుడు ఇంకా మరలా వినిపిస్తుందా రాసుకుందా అంటే రాసుకుందా రెండు సార్లు అడుగుతారు కదా రెండు మూడు సార్లు అడుగుతుంటారు మనం ఏమన్నా మాట్లాడినామనుకో హలో అండి గుడ్ మార్నింగ్ అన్నం అనుకో అదే గుడ్ మార్నింగ్ చెప్తున్నానండి అంట ఓ గుడ్ మార్నింగ్ చెప్పినావా మళ్ళా బ్రేక్ఫాస్ట్ చేశారండి అనుకో అంటారు ఆహా లేదు బ్రేక్ఫాస్ట్ చేసినా అంటారు రేజ్ అయ్యేటువంటి క్వశ్చన్ ఏంటంటే అమౌంట్ ఒక నెంబర్ చెప్తాను మా టోకెన్ నెంబర్ ఇప్పుడు బ్రాంచ్ కి వెళ్ళి క్లోజ్ చేసుకోవడానికి చెప్పిన తర్వాత వాళ్ళు ఒకసారి కాదు రెండు మూడు సార్లు రిపీట్ చేస్తారు దేవుడా ఇంట్రెస్ట్ స్లోగా చెప్పినా కూడా ఇల్లేంద్ర బాబు బుర్ర తినేస్తున్నారు అనిపిస్తా ఉంటది రోజు ఒకటండి ఒక కాన్ఫిడెంట్ తోటి డైరెక్ట్ గా చెప్పినప్పుడు మాత్రం కరెక్ట్ గా రిసీవ్ చేసుకోవాలి అప్పుడు ఎవరైతే కూల్ మైండ్ తోటి ఫ్రీగా ఉండగలరో అప్పుడు వాళ్ళే శాంక్షన్ లేకుండా చేసుకుంటారు లేకపోతే పదే పది రిపీట్ చేస్తుంటే టైం అంతా వేస్ట్ కరెక్ట్ బాగా చెప్పారు లాస్ట్ కు ఇక సిమ్ కార్డు సిమ్ కార్డ్ గురించి మనం మాట్లాడుతున్నాము ప్రతి ఒక్కరి మొబైల్లో సిమ్ ఉంటుంది కదా ఈ సిమ్ కి కూడా ఒక హస్బెండ్ ఉంటాడు మా సిమ్ హస్బెండ్ ఎవరు ఎవరు అంటున్నార మీరు సిమ్ హస్బెండ్ అంతేనా

ఎవ్రీ వర్క్ చేసే ముందు ఒక వన్ మినిట్ కూల్ గా ఉండటం వల్ల మీ వర్క్ అనేది చాలా ఎఫిషియంట్ గా వర్క్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా తొందరపడి చేయకండి వర్క్ ఓకే సో ఐ వాంట్ నార్మల్లీ అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ థింగ్ ఎవ్రీథింగ్ బట్ ఇన్ దైండ్ ఇట్ సెల్ఫ్ వెరీ 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 ఇంపార్టెంట్ రాదర్ ఎక్స్టర్నల్ థింగ్స్

బ్లైండ్ గా అక్కడ ఇక్కడ వెతకకుండా మనలోని కామ్ గా క్వాలిటీ థాట్స్ అనేవి వేస్ట్ థాట్స్ నెగటివ్ థాట్స్ లేకుండా ఉంటే డెఫినెట్ గా విల్ బిన్ పీస్ స్టేట్ అదర్వైజ్ అంతే కదా కరెక్ట్ వెరీ వెల్ సెడ్ చాలా బాగా చెప్పారు మామ థ్యాంక్ యూ వెరీ మచ్ మామ మనం అలాగే మన మేడం పేరు ఏం పేరు నువ్వు మళ్ళీ అనురాధ ఎందుకు వచ్చింది శారదా ఇగో ఇదే ఈ వీటితోటే గొడవలు అయితే అండి నువ్వు ఎవరిని అడగమో ఎవరిని అడుగుతున్నావు నాకు తెలియదు ఇమియట్గా నీకు మెసేజ్ వస్తే చూసుకోవాలి నాకైతే అండ్ మామీస్ సరదాగా సాయిపోతున్నటువంటి మన మామా షోలో మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు హలో హలో యా నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు కాళ శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారండి కాల ఓకే ఈ సాటర్డే సండే మంచిగా జరిగిందా రైట్ నేను ఒకటి నిత్య సత్యం ఒకటి చెప్పాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను మామ నేను మగవారికి సంస్కారం తల్లి నేర్పిస్తుంది మామ సరేనా మగవారికి సంస్కారం తల్లి నేర్పిస్తుంది బాధ్యత తండ్రి నేర్పిస్తాడు మిగతావంటే అంట్లు బట్టలు వంట అవన్నీ కూడా భార్య నేర్పిస్తుంది బావ అవునా కదా హలో మీ భార్య ఏదో అంటున్నట్టుంది బాబు పక్క నుండి కరెక్టే మామ అంటుంది కదా మేడం థ్యాంక్ యూ మేడం కూడా నా పార్టీయే ఏమా పొద్దు నుంచి అన్ని పనులు చెప్పిందట ఒక్కటి కూడా చేయకుండా ఎట్లా మామా నువ్వు కనీసం కూరగాయలు పోయవు వంటలు తోవు బట్టలు పిండవు వంట చేయవు ఏంది నాకు అసలు అర్థం కాదు మీతోటి అంటే ఏం చేయడా మేడం ఏం చేయడా సారు కూర్చొని ఫోన్ పెట్టుకొని తప్ప ఏ మీరు అబద్ధాలు ఆడుతున్నారమ్మా పాపం ఆయనే బట్టలు అవన్నీ కూడా వంట కూడా నేనే చేస్తానని చెప్పేసి మొన్న వంకాయ కూర ఎలా చేయాలనే విషయం కూడా చెప్పాడు తెలుసా రేడియోలో చెప్తాను చెప్పటమే ఉందండి మాట్లాడే కదా కనీసం టీకి కూడా టీ పోసుకోవడం కూడా మరి అమ్మ అయితే రేడియోలో నేనే మహేష్ గారు నేనే టీ పెడతానండి నేనే టిఫిన్ చేస్తానండి నేనే అన్నం వండుతానండి నా భార్యని నేను దేవతలాగా చూసుకుంటా అన్నాడు కాదమ్మా కాదు నా భార్య నేను దేవతలాగా చూసుకుంటా అన్నాడు అది కాదు కాదమ్మా ఆయన ఏమన్నాడు అంటే నేనే టిఫిన్ చేస్తాను నేనే అన్నం వండుతాను అన్ని నేనే పని చేస్తాను నా భార్యని నేను దేవతలాగా చూసుకుంటున్నా అంటున్నాడు రాణిలా చూసుకుంటాడట కూర్చా కూ నేను రాణిలా చూసుకుంటాను రాణిలా చూసుకుంటాను అంటున్నాడు ఆ ఎవరు ఏమి నాకు అర్థమవుతులేదు నువ్వు కనుకో ఆ రానేవరో కనుకో అమ్మా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మధ్యలో వచ్చి మాట్లాడినందుకు ఇలా భార్య భర్తలు గొడవ పెట్టుకుని బాగా ఆనందం వేస్తుంది తెలుసా నాకు ఇలా హాయిగా మీరు గొడవలు పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎనివే శ్రీనివాస మామ అంటే మీకు ఎప్పుడైనా లైఫ్లో సర్ప్రైజ్ ఏమైనా జరిగిందామా సర్ప్రైజ్ అంటే సడన్గా మీ ఫ్రెండ్ కనిపించడం రోడ్డు మీద చిన్ననాటి ఫ్రెండ్ కనబడము అనుకోకుండా మీ బంధువులు సడన్గా ఒక దగ్గర కనబడము నేను గుర్తుపట్టడము అవన్నీ జరిగినాయి ఎప్పుడైనా మాత్రం సడన్ అనుకోకుండా మా ఫోన్ ఏమన్నాడు అది సర్ప్రైజే ఆయన ఏదో ప్రాబ్లం తోటి చేసిండు మన ఊళ్ళో మన తోటి పనిబడి కాకపోతే ఫార్టీ మినిట్స్ మాట్లాడిండు నేనే ఆయన కూడా మామయ్య అయితే నాకు నేనే నేనే వరకు కూడా మాట్లాడిండు పొద్దున్నే చాలా హ్యాపీగా ఉంది ఉంటా అనకపోతే ఇంకెంతసేపు మాట్లాడేవాడు అదే నువ్వు మామయ్య అన్నావు కాబట్టి నువ్వు ఫార్టీ మినిట్స్ మాట్లాడినావు అదే బామర్దో అదే అయితే రెండు నిమిషాలు మాట్లాడే అదే కదా అవునా అదే బాబాయ్ తోటి తోటి ఇంకా మిగతా వాళ్ళందరితోటి రెండు నిమిషాలే మాట్లాడాలనిపిస్తుంది అలాగే మన అత్తగారు మామగారు వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలనిపిస్తుంది మా కదా వాళ్ళతో మంచిగా చూస్తున్నాం కరెక్ట్ మా బాగా చెప్పారు మీరు కలసి మరి చక్కగా ఏం పాట వింటారు ఈరోజు మన షోలో మన రవికుమార్ గారి కోసం ఏదైనా భక్తి రసభరితమైన సాంగ్ కానీ లేదా ఏదైనా నాగార్జున సాంగ్ కానీ మన రవికుమార్కి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తూ డెడికేట్ చేయండి ఓకే డెఫినెట్గా రవికుమార్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేద్దాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి ఇటువంటి పుట్టినరోజులు మీరు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మామా రవి మామా హ్యాపీ బర్త్ డే రైట్ మామ థ్యాంక్ యూ కాల శ్రీనివాస్ థ్యాంక్ యూ మామస్ అండ్ మామ్ ఈ నాకు ఒక విషయం అర్థం కాదండి ఇప్పుడు ఏమైనా అంటే నేను అన్నాను అన్నాను అని చెప్పేసి అంటారు కదా కరోనా సోకి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక తొమ్మిది లక్షల మందికి పైగా చనిపోయారు ఇంతవరకు ఒక్కడు కూడా దయ్యంగా మారి ఆ జిన్పింగ్ పీక పట్టుకోలేదు అరే ఏంది అర్థం కాదు రాను రాను ఈ భూత ప్రేత పిశాచాల మీద కూడా నమ్మకం పోతుంది నాకు అరే ఒక్కడ దయమని కూడా జింగ్పింగ్ ను దయ్యం పట్టుకోడు నువ్వే చంపినామని చెప్పేసి వాడు సంతోషంగా ఉన్నాడు నాకు చాలా నమ్మకం ఉండే దయాలు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి తీరా టైం చూస్తే లేదు ఏం లేదు అంతే ఒట్టి ముచ్చట అండ్ మావజ్ అండ్ మామేజ్ మరొక బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది మీకోసం ఫ్రమ్ మన్మధుడు ఈ మన్మధుడి నుండి ఏం పాట మీరు గెస్ట్ చేస్తున్నారు గెస్ట్ చేయడం చూద్దాం గతే ఈ మామలో మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఎవరో సిద్ధంగా ఉన్నట్టున్నారు హలో హలో మామా నమస్తే యా మామా నమస్తే ఎవరు మామా మాట్లాడుతుంది నా పేరు గంగరాజు విశాఖపట్నం మామ గంగరాజు మామ యా ఏంది బావా నాకు ఈ సెవెన్ థర్టీ అయినా కూడా ఇంకా షో చేయాలి అనిపిస్తుంది అది బావా ఎందుకు ఇలా సెవెన్ సెవెన్ థర్టీ ఎయిటీ నైన్ థర్టీ మీకు చేయలేనిపిస్తుంది అలా షో అదే మామ నాకు అసలు గుర్తే లేదు రోజు సెవెన్ థర్టీ అనే విషయం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను అదే వెళ్ళిపోవాలి మామ మీరు వస్తేనే స్పెషల్ మామ తెల్లారింది మామ కదా పోకరం తెల్లవారు చేసిన మనకు తెల్లారు అంతే అంటావా తెల్లవారులో వేసినా కూడా తెల్లవారు అంటావా మామ బాగుంది ఓకే యా మామ మరి చెప్పండి కీరవాణి నిజంగా చాలా గ్రేట్ మామ కీరవాణి గారు ఆయన అంటే పాత వాళ్ళందరూ కూడాను చాలా లో టైప్ లో అప్పుడు సంగీత కొట్టేవాళ్ళమా రాజన్ నాగేంద్ర గాని సత్యం గారు కానీ రమేష్ నాయుడు గారు తర్వాత కేవి మహాదేవన్ గారు కేవీ మహాదేవన్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే మామా ఆయన సంగీతంలో పాటలు ఎలాగుంటో తెలుసామామా ఆయన ముచ్చారు ఆయన సంగీతం ప్రత్యేకించి చెప్పాలంటే యువచిత్ర ఆర్ట్స్ వాళ్ళు ప్రత్యేకించి కేవి మహాదేవన్ గారి గురించి పాటలు రాయిస్తారు కూడా అన్న ఆ పాటలు రాయించిన తర్వాత ఆ పాటలు సంగీతం కొట్టాలంటే వాళ్ళు కేవి మహాదేవన్ గారే కొట్టలేదు కే మురారి గారి నిర్మాత యువచిత్ర ఆర్ట్స్ సిరిసిర మోవా ఫస్ట్ పిక్చర్ తర్వాత గోరెంటాకు చెతామహాలక్ష్మి ఇలాగా తిప్పుకున్న పోతే చాలా సినిమాలు ఉన్నాయి మా అమ్మ నారి నారి నడుమొరారి శ్రీనివాస కళ్యాణం ఏంటి సీతారాముల కళ్యాణం అంటే మరి అన్ని ఇన్ని కదమ్మా త్రిశూలం జానకి రాముడు అంటే ఇవన్నీ కూడాను కేజికల్ హిట్స్ అనమాట ఆయనంతా ఒక స్టైల్ అలాగే చక్రవర్తి గారు చక్రవర్తి గారు అంటే సినీ ప్రపంచాన్ని ఏలేసారు ఆయన అంటే సినీ ప్రపంచారు ఎలాగంటే పండులో జ్యూస్ మనం ఎలా చేస్తామో జల్లేస్తామో ఆయన జ్యూస్ నేను ఇప్పుడు మీరు ఒకటంటే ఓ పది చెప్పేటట్టున్నారు అది కాదు కీరవాణి చాలా గ్రేట్ అంటే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు రెండోసారి ప్లాస్మా దానం చేశారండి ఇవాళ వాళ్ళకు కుమారుడు కాలభైరవతో కలిసి కోవిడ్ బాధితుల కోసం ప్లాస్మా ఇచ్చారు కరోనా నుంచి కోలుకున్నటువంటి వీళ్ళిద్దరు గతంలోనూ ప్లాస్మా ఇచ్చేసి అందరు ముందుకు రావాలని చెప్పేసి అంటున్నారు తాజాగా శరీరంలో యాంటీబయాటిక్స్ ఇంకా యాక్టివ్గా ఉండటం వల్ల ప్లాస్మా ఇస్తున్నట్లు వాళ్ళు తెలిపారనమాట ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నా అని చెప్పేసి త్వరలో ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ ప్రారంభిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇక టాపిక్ అయిపోయింది మీకు దాని ఆపేసేయండి అది లేదు ఇగో నేను ఇప్పుడు ఎట్లుందంటే ముచ్చట ఇప్పుడు ఎట్లా ఉందంటే మీ పరిస్థితి గంగరాజు గారు నేను వచ్చినప్పుడు ఒక పులిని చూశాను కాదు గంగరాజు గారు నేను వచ్చేటప్పుడు ఒక పులిని చూశానండి అని నేను అన్నాను అనుకో ఆ మహేష్ గారు పులిని చూసారా అవునండి పులికి చాలా పెద్ద తోక ఉందండి ఈ తోక మామూలు తోక కాదండి అని స్టార్ట్ చేస్తాను మీరు మీరు నేనేం చెప్తాను నేను పులి నోచోను కూడా వెళ్ళి వచ్చిన తెలిసి అవునా ఎన్ని గోర్లు ఉన్నాయి ఆ ఏంటి ఎంత పాకుంది ఎన్ని గోర్లు ఉన్నాయి అందరూ డికెట్ చెప్పేస్తాం కరెక్ట్ కరెక్ట్ బాగా చెప్పారు అలాగే రమణ వచ్చారు పులి వచ్చాడు పులితో మాట్లాడు వచ్చారు రమణతో ఆ రావణ పులి కాదు మామా పిల్లె అది డిసైడ్ చేయడానికి అది డిసైడ్ చేయడానికి మీరెవ్వరు మామా అరే ఆయన బా బాధపడడా అట్లా అంటే ఆయన మనస్తో చాలా అంటదే ఏం చేస్తాం అడుగుదాం ఆయనను ఏ రమణ

ఏ ఇప్పుడు అందరు పులులే ఆయన చూస్తే పులులే అనిపిస్తాడు అదే ఆయన కట్టు బొట్టు అంత కూడా జబర్దస్త్ ఉంటాడు ఆయన చూడడానికి కూడా ఎనివే బాగుంది చక్కగా అంటే ఇప్పుడన్నా మీ లైఫ్లో మీకు ఎవరైనా సర్ప్రైజ్ ఇచ్చారా మీ చిన్ననాటి స్నేహితులు సడన్గా ఒక దగ్గర కలవడం కానీ మిమ్మల్ని గుర్తుపట్టడం కానీ అటువంటి సందర్భం ఏమన్నా ఉందా గంగరాజు గారు మీకు చెప్పండి నేను అడిగిన దానికే చెప్పండి టాపిక్ వేరే చెప్పండి అంటే ఒక పాతి సంవత్సరాల తర్వాత కలిసాం అనుకోండి అది చాలా సర్ప్రైజ్ అవును అంటే వాళ్ళు మనం గుర్తు పెట్టినా మనం వాళ్ళు గుర్తు పెట్టినా పోల్చుకోవాలనే విధంగా ఉంటాం కరెక్ట్ అంటే మనిషిని చూస్తూనే ఉంటాం ఏంటి చూస్తున్నావు ఏంటి అప్పుడు ఏంటంటే గుర్తుకొస్తుంది అనమాట నువ్వు గంగ్రాజే కదా నువ్వు శ్రీనివే కదా అని ఏంటంటే ఆప్యతగా పలకరించుకుంటాను అనమాట అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటదన్నమాట ఆ అనుభవం అంటే నేను ఇలాగే ఇప్పుడు కొద్దిగా అప్పుడు చాలా సన్నంగా ఉన్న తర్వాత అలాగ అలాగ లావైపోతే ఇప్పుడు పోల్చుకోలేకపోతున్నారు మా ఫ్రెండ్స్ ఆ ఊరెళ్ళాం అనుకోండి పక్కన వెళ్ళిపోయినా పోల్చుకోలేకపోతున్నా నేను పోలుస్తాను అన్న వాళ్ళు పోల్చలేకపోతున్నారు ఏరా అంటే ఎవరో ఎవరో అని అడుగుతున్నారు

ఇది అందుకోసం మొబైల్ కి రోజు రీఛార్జ్ పెడుతూ ఉంటా ఎక్కడ పోయావరా ఇంతసేపు నువ్వు కాదు మామా అంటే సిమ్ కార్డు మొగుడు రీ పట్టడమా లేదా రీఛార్జ్ డబ్బులు వేయడమా ఆ ఏమే ఛార్జింగ్ కానీ కూడా రీఛార్జ్ అను ఎప్పుడు రీఛార్జ్ అంటే మొబైల్ రీఛార్జ్ పెట్టడం నేను అనుకున్న కాదు అది కాదు ఏం మరి నువ్వు నువ్వు నువ్వే పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినావు రమ్మన్నా రీఛార్జ్ ఓ డైలీ రీఛార్జ్ చేస్తూ ఉండాలి త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ వన్ మంత్ ఒకసారి అదేనా అదే సార్ వెరీ గుడ్ ఆన్సర్ మస్తు చెప్పిన నిజంగా కూడా అండ్ బోత్ ఆఫ్ యూ అలాగే మీరు అడిగినటువంటి యువరాజ్ మూవీ నుండి గుంత లక్కడి అనే పాట కూడా నేను ప్లే చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఒక పాట పే ప్లే అవుద్ది దాని తర్వాత రైట్ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది పదకొండు పన్నెండు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి దేనికి ఇరవై ఒక్క వెయ్యి ఎక్కడ ఎవరు కొన్నారు ఇరవై ఒక్క వీక్ ఏమొస్తుంది ఈ లోకంలో అని మీరు అనుకుంటున్నారా కేవలం రెండు కిలోల చేప రెండే రెండు కిలోల చేప కోసం ఇరవై ఒక్క వేల రూపాయలు పెట్టాడనమాట అనమాట మరిది అట్లాంటిట్లాంటి చేప కాదు కదా పుస్తెలతాడు అమ్మ అయినా పర్వాలేదు పులస తినాలి అని చెప్పేసి ఒక నానుడి ఉంది ఓకే పుస్తెల్ తాడు అమ్మయినా పర్వాలేదు పులస తినాలి అని చెప్పేసి ఒక సామెత ఉంది ఉభయ గోదావరి జిల్లాలో తరచుగా వినిపిస్తూ ఉంటుందన్నమాట ఎక్కడో ఆస్ట్రేలియాల నుంచి గోదావరి జిల్లాలోకి వచ్చేసి ఈ ఈ చేప అందరికీ చాలా ఇష్టం దీన్ని రుచి చూచేందుకు జనం ఎగబడి మరీ కోరుకుంటారు ఒకసారి వలలో చిక్కితే మత్స్యకారులకు కాసుల వర్షం కురిసినట్లే వేలుబూసి వీటిని తీసుకెళ్తారు ఈ సీజన్లో తొలి వలస తొలి పులస తూర్పుగోదావరి జిల్లాలో చిక్కిందనమాట జిల్లాలో సముద్రానికి అనుకుని ఉన్నటువంటి పాషర్ల పొడి మత్స్యకారులకు దీన్ని పట్టుకున్నారు ఈ పులస పండింది పడిందనే వార్తతోటి జనం దానికోసం విగబడ్డారు దాదాపు రెండున్నర కిలోల బరువు ఉన్నటువంటి ఈ చేపను స్థానిక వైసీపీ నేత దక్కించుకున్నారు ఏకంగా ఇరవై ఒక్క వేలు పెట్టి దాన్ని కొనుగోలు చేశాడట ఇరవై ఒక్క వేలు పెట్టేసి పులస చేప తిన్నాడంటే మామూలు విషయం కాదు ఇరవై ఒక్క వేలు పెట్టేసి పులస వండారు అని తెలిసి వాళ్ళ ఇంటికి మనం పోయినామనుకో పోతారు అంతేమి రెండున్నర కిలోలు పెట్టేది కదా మాకు ఒక మొక్కేస్తారు అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడ్డటే ఈ రెండున్నర కిలోలకి చింత చింతపండుతోటి ఒక ఐదు కిలోల చింతపండు చేస్తారు ఎవ్వరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా అయినా కూడా కేవలం ఒక సూప్ తోటి మనకు పెట్టేస్తారు వాళ్ళు బట్ నాకు కూడా పులస తినాలనుంది

లైవ్గా చెప్తున్నాను కానీ ట్వంటీ వన్ థౌసండ్ అయితే ఈసారి ఏం చెప్పలేదు కదా ఎప్పుడు చెప్పలేదు ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్తూ ఉంటాం మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఓకే అనంతనా గారు ఎలా ఉన్నారు వెరీ నైస్ అనంతనా గారు మరి నిన్న మొన్న ఏం చేశారు ఏం చేశారు చెప్పండి ఈ రోజు ఆలోచించి చెప్పాలి ఈ రోజు నైట్ అంతా ఆలోచించి రేపు ఏం ఆలోచిస్తాం అంతేనా ఏదైనా నైట్ ఆలోచిస్తుంటావు అనమాట నువ్వు అంతేనా ఖాళీగా ఉన్నప్పుడు నైట్ అంటే నైట్ కాదు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటావు అంతే కదా ఓకే సో నిన్న ఏం ఆలోచించావు మరి ఈ రోజు ఈ రోజు కోసం మీకు ఒక క్వశ్చన్ ఇవ్వాలని ఆలోచిస్తా ఉన్నాను ఒకటి క్వశ్చన్ దొరికింది ఓకే ఒక్క నిమిషం లైన్లో ఉండండి ఓకే ఏకంగా నలుగురు వచ్చేసారు ఇప్పుడు హలో ముందుగా నల్లమిల్లి గారికి వెంకరెడ్డి గారికి నమస్తే అండ్ అలాగే కృష్ణ గారు హలో హలో యా నమస్తే అండి అమ్మా మీరు దొంగలు పులస చేప అనగానే వచ్చారు చెప్పుదామని మాకు అర్థమైపోద్ది ఇక్కడ మాకు కంప్లీట్గా అర్థమైపోద్ది చెప్పండి సుశీలమ్మ గారు ఎలా ఉన్నారమ్మా చాలా రోజుల తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంత బాగుందా ఆరోగ్యం అంతా కూడా బాగుందమ్మా ఆరోగ్యం అంతా బాగుంది కరోనా బాగా మా వైజాగ్ నాటు కొంచెం మెల్లమెల్లగా అయిపోతుంది కరోనా వెళ్ళిపోతుందమ్మా డెఫినెట్ గా వెళ్ళిపోద్ది మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాని గురించి ఈ మధ్య క్రింది సారి చూసారా గ్రహాలన్నీ సూర్యుడు బుద్ధుడు మన గ్రహాలన్నీ ఆరు గ్రహాలు ఇల్లలకు చేరాయి కదా ఈ మధ్య జరిగింది కదా పూజ ఒకటి చేసాం మీకు ఐడియా ఉందా లేదు క్రింది ఆదివారం నవగ్రహ పూజ చేశారా ఆ ఆ పూజ మొత్తం మన దేశం మొత్తం ప్రపంచం మొత్తం చేశారు మాక్సిమం పూజ అప్పటి నుంచి మనకు ప్రజల్లో ఒక నమ్మకం అమ్మ అంటే రవి సూర్యుడు తన సొంత చేరారు చేరిన తర్వాత అది ఎన్ని రెండు వందల యాభై డెబ్బై సంవత్సరాల తర్వాత అంట అంటే ఇదంతా యాస్ట్రాలజీ మన భక్తి టీవీలో చూపించారు ఇవన్నీ కూడా అంటే ఒకరి ఒకరి నమ్మకాలు ఇవన్నీ కూడా సో మనం ఎవరి నమ్మకాలను మనము అట్లా కాదు ఇట్లా అని చెప్పకూడదు ఎవరి నమ్మకం వాళ్ళదు కాబట్టి మంచి యాగం చేశారమ్మా వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ అందరం చేశామండి అందరం చేసాము అందులో సూర్యుడికి ఏం అడిగామంటే మా కరోనా తగ్గించి స్వామిని అడిగాము ముందు వెరీ నైస్ ఓకే బాగుంది అనంత నాగారు మనకి ఏదో జోక్ చెప్తారంటే విన్న ముగ్గురం

ఇంకరెడ్డి గారు హెడ్ గుడ్ టౌన్ అండి మీరు ఆలోచించండి అలాగే మన మిత్రులకు కూడా ఈ క్వశ్చన్ వేద్దాము ఏమండి మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారంటే ఒక అతను హెడ్ గుడ్ టౌన్ నుండి మాట్లాడతా అని చెప్పేసి అన్నారు సో ఇంతకీ హెడ్ గుడ్ టౌన్ అంటే ఇంతకీ ఏ ఊరు ఊరై ఉంటుంది ఏంటి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబుల్ జీరో ఫైవ్ ఒకసారి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అందరు కూడా అడిగేసారు హలో నమస్తే అండి హలో సార్ గురుగారు నమస్తే అండి చెప్పండి పొలసలో మ్యాగ్జిం చాలా సార్లు తిన్నామండి మా పొలస తెలుసండి చాలా బాగుంటది ఓకే అది కాస్ట్లీ కూడా మేము కోకో పైలెట్ నేను కొరప్పట్లో మార్కెట్ లో అమ్మే వాళ్ళు పొలసంటే మామూలు చేప కంటే పొలస ఎక్కువ రేట్ ఉంటుంది అది సీజన్ గురి దొరకపోయి సీజన్ చాలా బాగుంటది పులస ఎప్పుడు బాగుంటది పులుసు బాగుంటది అన్ని బాగుంటాయి పొలస రన్నింగ్ రూమ్ లో ఒక పదిహేను మంది పదిహేను మంది తెచ్చి మార్కెట్ నుంచి తెచ్చి వలసు తినేవాళ్ళం ఎప్పుడన్నా మీ ఆవి ఎప్పుడైనా మీ ఆవిడకి వినిపించారా ప్రేమగా అది ఏండి ఎప్పుడన్నా మీ ఆవిడకి తినిపించారా ప్రేమగా అంటున్నా

ఇప్పుడు వెరీ ఆ కరెక్ట్ కరెక్ట్ ఈ మధ్య చాలా మంది భగవద్గీత వింటూ ఉన్నారు కొన్ని కొన్ని గ్రూప్స్ లో కూడా మాట్లాడుకుంటున్నారు భగవద్గీత గురించి గ్రేట్ అనిపిస్తుంది చాలా మందికి ఒక అవగాహన వచ్చింది అసలు వాట్ ఈజ్ భగవద్గీత ఏముంది అందులో ఏంటి గీతా సారాంశం ఏంటి అది మన అది మన నిజ జీవితానికి ఎలా అన్వయించుకోవాలి మనము ఏ విధంగా ఆలోచించాలి మన ఆలోచనల సరళి ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా మంది కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు నాకు కూడా చాలామంది ఒక ఒక పది ఇరవై మంది గ్రూప్ ఆఫ్ మీటింగ్ పెట్టి భగవద్గీత గురించి మాట్లాడుతున్న మహేష్ గారు మీరు రండి అంటే లేదండి నాకు షో ఉంది అని చెప్పేసి నేను స్కిప్ అయిపోయాను లేకుంటే నేను జాయిన్ అయ్యామని వాళ్ళతోటి ఎనివే చాలా చక్కగా ఉంది మా మీతో మాట్లాడడం థ్యాంక్ యూ వెరీ మచ్ గారు అండ్ మేడం తప్పకుండా అమ్మా ఈసారి వచ్చినప్పుడు పంపియండి వెంకరెడ్డి గారు మాట్లాడండి పులసల పులుసులు మా యొక్క తూర్పుగోదావరి జిల్లా బాగా అండి మరి మా గారు కూడా చాలా బాగా చేసేవారండి మామూలుగా ఉండేది కదండి అలాగే మా నానమ్మ గారు తర్వాత మా అమ్మగారు కూడా చాలా క్లాస్ గా చేసేవారు మా అత్తయ్య గారు బాగా చేసేవారు మా శ్రీమతి వీళ్ళందరి దగ్గర నేర్చుకుందండి మామూలుగా అయితే తినేసి పదేళ్ళు ఏళ్ళు అయిపోయింది అనుకోండి అవి కొనలేక మేము పది క్రితం నుంచి ఎప్పుడు కొనలేదండి ఇప్పుడు మీరు చెప్పిన వార్త నేను చదివానండి అదే కాకుండా ముప్పై ఒక్క వేలట్టి రెండు పులసలు కూడా కొన్నారండి ఒకళ్ళు మన తూర్పుగోదావరిలో అది కూడా పేపర్లో పడిందండి ఇంకా చాలా రుచిగా ఉంటుందండి ఇది మరి నాకు మన సుశీల గారు సుధారాణి గారు తినలేదంటే మరి విశాఖపట్నం నాటి తినరమని ఇప్పుడు అనిపిస్తుంది మాకు విశాఖపట్నం చుట్టాలు ఉన్నారు ఎప్పుడు పులస కూడా రాలేదు ఇప్పుడు ఆశ్చర్యపోయాను సుధారాణి గారి సుశీల్ గారు అంటే ఒకవేళ మామూలుగా తినేవాళ్ళు అయితే తప్పనిసరిగా పులస తింటుంటారండి ఇక్కడ తూర్పుగోదావరిలో తయారు చేసి ఇతర జిల్లాలకు కూడా చాలా చాలామంది ఓకే కాకపోతే మేము ఇప్పుడు కూడా మరి ఎవరికి ఇవ్వలేక ఇప్పుడు ఇప్పుడు వెరీ నైస్ అండి ఇప్పుడు లైన్ లైన్లో ఉన్నావు నువ్వు ఉన్నానండి ఓకే నీ పేరు అనంత లక్ష్మి అండి యాక్చువల్గా లేకుండా మన వీరేంద్ర అండి ఇప్పుడు యాడ్ చేస్తున్నా వీరేంద్ర హలో సార్ గుడ్ ఈవినింగ్ యా గుడ్ ఈవినింగ్ వీరేంద్ర ఇప్పుడైతే నేను చేపల గురించి టాపిక్ తీసుకున్నాడో వైజాగ్ వాళ్ళందరూ కట్టకట్టుకొని వచ్చేసారు నాకు అర్థమైపోయింది సార్ మొత్తం అదే అర్థమైపోయింది అయితే ఇప్పుడు ఏంటంటే టాపిక్ మీకు అనంతనాగు మధ్య ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఈ ఆ మేడం పేరు అవంతి అనంతనాగు పేరు అవంతి మీరు అవంతి మేడం వల్ల హస్బెండ్ హస్బెండ్ మీరు హస్బెండ్ ఓకే మీరు పుస్తేలు అమ్ముకున్న పులస తినాలి అని చెప్పేసి ఒక సామెత ఉంది కదా మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నువ్వు వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి పుస్తే అడుగుతావు ఇవ్వా నాకు నేను పులస దినాలని ఉంది అని ఆమె నిన్ను చెడాబడా వాయించేస్తుంటుంది ఎలా ఉంది అసలు యాక్చువల్గా నిజంగా నేను పుస్తే ఇస్తుందా నీకు లేకుంటే ఇవ్వదా మీ చిన్న ఫ్యామిలీలో ఏం జరుగుతుంది నువ్వు వెళ్ళి బయట తెలుసుకున్నావు అనమాట పుస్తే అమ్మాయినా కూడా పులస తినాలి అని చెప్పేసి అన్నారు కదా పూస్తే ఈయన పులస తింటా అని చెప్పేసి నువ్వు వచ్చావు ఇంటికి అనంత మన అవంతి గారు ఏదో వర్క్ చేస్తూ ఉన్నారు అవంతి గారు చెప్పండి రెడీ రెడీ ఒక్క నిమిషం ఒక నువ్వు నువ్వు ఇప్పుడు హస్బెండ్ మెల్లగా ఇంటికి రా వచ్చి మీరిద్దరు నాకు ఫ్యా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కనబడాలి భార్య భర్తది ఏమే బంగారం ఏం చేస్తున్నావు అని చెప్పేసి లోపల రా మీరు వీరేంద్ర రెడీ ఏమే అవంతి చెప్పండి చెప్పండి ఏంటి చెప్పండి అంట నీ నా పుస్తలు తాడి అర్జెంట్ గా అయ్యి అక్కడ ఆలంపాటికి వెళ్ళాలి అర్జెంట్ గా పులస పడింది వెంకటరెడ్డి గారు ఆల్రెడీ రెండు పుస్తలు తెచ్చారు ఆయన ఆయన పోటీకి వెళ్ళినప్పుడే పులస తేవాలి నేను వెనుపూద్ది అలా అయితే మరి పులసలు లేనట్టే పులస లేకపోతే మనకి పిల్లలు లేనట్టే చూసుకో మరి అన్నాళ్ళు గొడ్డ్రెళ్ళుగా ఉంటా నువ్వు నీకు చెప్తే అర్థం అది సీజన్ కి ఇదే పని చేస్తున్నావు నువ్వు అది ఇరుగుద్ది అని నువ్వు అర్జెంట్ గా పుస్తకలే ఇస్తావా ఇవ్వా అర్జెంట ఇక్కడ అక్కడ టైం లేదు అక్కడ ఆలోచించడానికి ప్లీజ్ బంగారం అవంతి ఎక్కడైనా నా మాటి అవంతి కావాలంటే పుస్తలు కావాలంటే మళ్ళీ కొనొచ్చు పుస్తలు కొనాలంటే డోకల డబ్బులు ఆ డబ్బులు ఈ డబ్బులు ఏ డబ్బులు పెట్టి పుస్తలు కొంటాను పులస దొరకదు నీకు ఎన్ని సంవత్సరాల నుండి చెప్తున్నా అర్థం కావట్లేదు నీకు ఎక్కడైనా కావాలి బయట కష్టపడి బయట కష్టపడి సంపాదించి తెచ్చుకో పుస్తకాలు అడిగితే పుస్తకాలు అడిగితే నువ్వు లేనట్టే కదా పురాణాల పురాణాల నుండి చెప్తున్నారు అవంతి కష్టపడండి డబ్బులు సంపాదించండి అలాగే ఇలాగైనా అది కాదు సీజన్ అయిపోయింది మళ్ళీ వచ్చే సీజన్ లో పాదారు వస్తుందో రాదో తెలీదు పులస వస్తుందో లేదో తెలియదు మీకు పిల్లలు పుడతారో లేదో తెలియదు అర్థం చేసుకో అవంతి పురాణాల్లో చెప్పినప్పుడు వన్ గ్రామ్ వన్ గ్రామ్ గోల్డ్ నేను తయారు చేయించిస్తాను పొసుకోను పురాణాల గురించి మాట్లాడేటప్పుడు తెలియదు నీకు అబ్బా నువ్వు ఒకసారి చూసేస్తాను అక్కడ అడ్వాన్స్ ఇచ్చేస్తాను ఈ రెడీ పసుపు కట్టుకున్న పుస్తకే ఇంకా మరో మాటలు బంగారం కాదు బంగారం అవసరం లేదు బంగారం రోజు ఉండే కదా బంగారం భర్త చాలాగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టే టైప్ లో ఎందుకు బంగారం నాకు ఈ బంగారం వెళ్ళి పుస్తకలు పొలిస్తాను బంగారం అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదంటే అలాగా బంగారం అయిపోతుంది బంగారం పిల్లలు కావాలా వద్దా అవ్వండి చెప్పు ఆ పిల్లలు పిల్లలు పుడతారని కుడతారని చెప్పు అన్ని వారాల కన్నా రాతృవారం సూపర్ అని చెప్తుంటే వినట్లేదు నీకు పుస్తలే కావాలంటే వన్ గ్రామ్ గోల్డ్ ఇస్తాను అందాక బంగారం బాబు బాబు కుడతారు అరికే అరికే అంత శతమానాలు చేయిస్తాను అరిచే అంత శతమానాలు చేయిస్తాను అవసరం లేదు అయితే నీ కర్మ నేనేం చేయలేను అక్కడ పోలిసి అలంబట్ అయిపోయింది స్వామి ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి మూడు సంవత్సరాలు నుండి చెప్తున్నాను మామగారు ఇప్పుడు ఆమె దగ్గర ఆమె తీసుకున్నారు విషయం చెప్తాను అవంతి నువ్వు పుట్టేటప్పుడు కూడా మీ నాన్న మీ అమ్మ మేడలో పుస్తలు అమ్మేసి నేను నీకు ఆ విషయం చెప్తున్నాను లైవ్ లో చెప్తున్నా అర్థం చేసుకోలేదు ఏం లేను బాబు ఏం తెచ్చేస్తున్నా పోలీస్ అక్కడ కొట్టకి వచ్చేస్తున్నారు క్లాక్ క్షణం రేటు పెరిగిపోతుంది సాన్సెక్ట్ పెరిగిపోతుంది అక్కడ అవంతి మాట్లాడేది ఏంట అవంతి మీరు మాట్లాడాలి అవంతి మీరు సైలెంట్ గా ఉంటే చాలా కష్టం గొడవ పెట్టేసుకోవాలి కొట్టేయాలి పుస్తే ఎలా ఇస్తామని చెప్పేసి అవంతి అక్కడ అయిపోతుంది అవంతి పులస పులుసు అయిపోతుంది అవంతి ఎన్ని పుస్తలు ఎలా చూసా పెద్దది నీదే అని నేను వచ్చాను అయ్యయ్యోంతి మాట్లాడండి సుబ్బారావు గారు పులస ఆపండి నేను వస్తున్నాను మా బంగారం తీసుకుని వస్తున్నాను అవంతిని వస్తున్నాను ఆగండి ఏమంటావు మా మా సార్ సార్ ఆవిడికి ఓకే వెంకరెడ్డి వెంకరెడ్డి గారు గారు మామగారు కాదు ఇప్పుడు ఇప్పుడు వీరేంద్ర అమ్మాయి మీరు అబ్బాయి అండి ఓకే ఇప్పుడు మీది పశ్చిమ మీది తూర్పుగోదావరి కదా అది అవునండి ఓకే తూర్పు నాకు తూర్పు గోదావరి స్లాంగ్ కావాలి ఆ భాష మీరు ఎట్లా మాట్లాడతారు ఆ యాస మీరు ఎలా మాట్లాడతారో మాట్లాడండి అలాగే వీరేంద్ర గారు వాళ్ళ యాసలో వాళ్ళు మాట్లాడతారు పులసబడింది పుస్తక కావాలి అని చెప్పేసి మీరు అడగండి ఇప్పుడు వీరేంద్ర అమ్మాయి ఈ అమ్మాయి పేరు వీరమణి వీరమణి నీ పేరు వీరమణి వెంకరెడ్డి గారు మీరు వచ్చేయండి తొందరగా రండి టైం లేదు మనకు ఓన్లీ టూ మినిట్స్ ఏమి ఉంది పేలిపోవాలి అసలు అది మీరు దాగిచ్చారు ఎక్కడ రెడీ రెడీ ఎంక రెడీ గారు వచ్చేయండి వచ్చేయండి మంచిగా బంగారం అని చెప్పేసి తీసుకోవాలి చేతిలో ఎట్లా రెడీ మావా రా మంచి నీళ్ళు కాదు మావా ఏంటి అలిసిపోయి వచ్చినట్టు మావా ఏంటి ఆ చెమటలు పట్టేసేయండి మావా పులతలు కొంటాను మరి నువ్వు అది బంగారం అది ఇచ్చే నాకు ఏది పుసుపుసులు తేడా ఏంటి మావా అది కాదు మావా ఇది మా నాన్న కదా అలా మీరు పులసు గట్టి పులుసు తినేస్తే మాకు ఏంటి ఉపయోగం ఆ అది మళ్ళీ మళ్ళీ తినాలంటే అవును మా అవును మామా ఇప్పుడు వాళ్ళ కాదు మా నాన్నది దొరికేది కాదు ఆ చేత మరి ఏదో రకంగా నువ్వు ఇస్తే నేను తెచ్చిస్తాను వండు వండుకోవచ్చు మరి బాగుంటది కదా బాగుంటది ఇంతకే పుస్తులు అమ్మేసి పులస తింటున్నావు అర్థం ఏంటంటే నీకు అర్థం చేసుకో వీరమణి నువ్వు నేను చెప్పిన మాట మీదేసి నువ్వు నాకు అది ఇచ్చేవాళ్ళు ఆ ఎంత రుచి అంటే అది అది తిన్న వాళ్ళకి తెలిసిందనమాట మామూలు రుచి కాదు పుత్తుల తాడు అమ్మేసి పులసలు తింటున్నారంటే ఎంత రుచి లేకపోతే పుస్తల తోడు అమ్ముతారు అంటే ఎంత పవిత్రమైనది మరి మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా అంటే మామూలుగా అంత అలాగా అలా అడుగుతూ జరుగుతుంది అనమాట వీరమణి అవును అంటే ఇప్పుడు బంగారం అరవై వేలు అయిపోయింది కదా మామ పులస పెరిగిపోతుంది బంగారం పెరిగిపోతుంది మా ఆస్తి ఏమో తగ్గిపోతుంది మనకి ఆదాయం లేదు ఎలాగ మామ టీవీ వాళ్ళు గట్టే రేట్లు పెంచేశారు మామ ఇది వరకు పది రూపాయలు ఇరవై రూపాయలు పెడితే పది పులసలు వచ్చి మామ ఆ రోజులు అర్థం చేసుకోమా నువ్వు మరి పులస రేటు బాగా పెరిగిపోయిన ఇప్పుడు మరి అడగవలసి వస్తుంది ఈ పుస్తకల తాడికి సాగం మొక్క కూడా రాదు మామా ఎందుకు మామా ఒకసారి ఇచ్చేమంటే ఇచ్చేస్తుంది దాన్ని అంటే నాకు ఎందుకంటే మీ అమ్మ కూడా నిన్న అలాగే కన్నారు కదా మామ నాకు చెప్పింది మా అత్త వెంకటరెడ్డి గారిని ఎలాగే కన్నాను నేను పుస్తకల అమ్మేసి ఇచ్చేమంటే ఇచ్చేస్తాను దాని ఏమంది కాకపోతే ఏంటంటే రేపు కొనలేవు కదా ఒకసారి మామా ఏదైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఎవరైనా అడిగితే నేను బయటకొని ఎలా తప్పుకోవాలి మామా ఇంత తయారు చేసి నేను మీద ఇప్పుడు నా దగ్గర చేతిలో సమయానికి డబ్బులు లేక నేను ఇలాగా అది ఇమ్మంటున్నాను తప్ప మరి నాకు ఆ పులస మీద అంత ఇష్టం ఉందో వీరమణి సరే మరి మాట కాదని లేకపోతున్నాను అక్కడ పులస అయిపోయింది సార్ చూసి రాకూడదు ఉందో లేదో చూసేది ఈ లోపల నేను పసుపు తాడికి ఏదో ప్లాన్ చేస్తాను వన్ గ్రామ్ గోల్డ్ అనేది దొరికితే చూద్దాం చాలా మంది కొనేస్తున్నారు ముప్పై కొనేస్తున్నారు ఒక పులస ఇరవై ఒక్క వేలుకి రెండు కొంటున్నారు మన గురించి నాలుగు పొలసలు వస్తాయం చూడు మామ నాలుగు పొలసలు వస్తేద్దాం మామే గుర్తు అడుగు నాలుగు పులసలు వస్తాయమ్ వచ్చేస్తాయి వచ్చేస్తాయి ఇట్లా అలాగే కదా వచ్చేస్తే కొనేద్దాం మామ ఎందుకంటే మరి నాకు నోరు నోరు కానీ మళ్ళీ మామ బంగారం చేయిట్ రైట్ రైట్ ఇక్కడ నేను చేపలు అమ్మేవాడిని ఆయన అది మంగళసూత్రం తీసుకొని వచ్చాను మీరు ఆల్రెడీ ఇచ్చేసారు మీరు రండి వెంకరెడ్డి గారు నా దగ్గరికి నేను చేపలు అమ్ముతున్నాను చేపలు చేపలు బాబు చేపలమ్మ తొందరగా తొందరగా వచ్చేయండి ఆలోచించిన ఆశాభంగం ఇది పులస చేప ఇప్పటివరకు ఆస్ట్రేలియా నుండి వచ్చినటువంటి చేప ఇది మరి మన వాళ్ళు దక్కించుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు ఎంకరెడ్డి గారు తీసుకుంటారా మా ఒక్కటే అమ్మేటప్పుడు ఎలా అంటే ఇది ఇంటికి వెళ్తే మాట్లాడుతుంది నోట్లో పెడితే మౌనంగా ఉంటది పులసబాబు పులస రండి అనాలి పులసబాబు పులస రండి ఇది మౌనంగా ఉండి అన్నీ ఉన్నా ఉన్నాయన్నీ మా ఏం చేస్తుంది రండి రండి ఆ వెంకటరెడ్డి గారు వచ్చారా నమస్తే వెంకటరెడ్డి గారు మాకు తెలుసు ముందు రేటు చెప్పండి ఏమండి మన దగ్గర నాలుగు నాలుగు పులసలు ఉన్నాయండి ఇది ఇరవై ఒక్క వెయ్యండి నాలుగునండి పదివేలు ఇస్తాను తీసుకోండి ఇరవై పదివేలు కాదండి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెట్టి కొనడానికి రెడీగా ఉన్నారు ఆయన మామ మహేష్ చెట్ట వచ్చాడు హైదరాబాద్ నుండి మామ కొనే మామ కావాలంటే మీ అమ్మకు కూడా తెచ్చేస్తాను మామ పుస్తే నాలుగు తీసేసుక పంపించేద్దాం మళ్ళీ ఓకే సో వెంకరెడ్డి గారు వచ్చారు అయ్యో ఏంటి వెంకటరెడ్డి గారు గోల్డ్ ఇస్తున్నారు ఏంటండి నాకు మరి డబ్బులు సమయానికి మీద తినాలని ఎంత పెద్ద మాట నేను చిన్నప్పటి నుండి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను మిమ్మల్ని మీ భార్య అని ఎంత మంచి వీరమనమ్మ అంటే ఎంత మంచి అమ్మ ఆమె నాకు ఎన్నోసార్లు సహాయం చేసింది నేను ఇది పెట్టుకోవడానికి మీరు ఎంత పొరపాటు చేశారండి ఆమె మెడలో ఉన్నటువంటి పుస్తకలు తీసుకొని వచ్చారు ఈరోజు నాకు వద్దండి నేను డెఫినెట్గా మీ ఇంటి మందము నేను తీసి పెట్టానండి మా ఇంటి కోసం అని చెప్పేసి తీసుకున్నాను మీరు ఇంకెప్పుడు కూడా తీయొద్దు పులస కోసం పుస్తలు అమ్ముకుని ఒకప్పుడు మాట అండి ఇప్పుడు అమ్మడానికి వీలు లేదు సరే ఇది వెళ్ళి ఆ వీరమణ అమ్మగారి మెడలో వేయండి నేను ఒక రెండు పులస చేపలు మీకు ఇస్తానండి సరేనా ధన్యవాదాలు అది ఇంటికెళ్ళి చూసిన తర్వాత పులస కాదు అది వేరేది అయి ఉంటుంది ప్రతి ఓరు పుస్తలు పెట్టుకొని వస్తే మేము ఎక్కడ పెట్టుకుంటామండి ఇప్పటికే పది పదిహేను మంది వచ్చే పుస్త పెట్టుకో పుస్త అని చెప్పేసి అంటూ ఉన్నారు వద్దండి అందుకోసం ఇది వేరే చేప వేరే చేపను వాళ్ళకు పులస రూపంలో ఇస్తున్నాను చాలామంది తిని మాకు మళ్ళీ కాల్ చేస్తూ ఉన్నారు పాపము ఏదో తినాలనే సంతోషము చాలామంది నేను వేరే చేపలు ఇచ్చినా కూడా పులస చాలా బాగుంది అని చెప్పేసి చెప్పారు పాపం వెంకరెడ్డి గారు కూడా అలానే చెప్పారు సంతోషం వెంకరెడ్డి గారు ఉంటామండి ఇక రైట్ మామ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ జెన్ మామ మామైజిక మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమంలో మళ్ళీ ఇదే జోష్ ఇదే సూపర్ కామెడీతో మళ్ళీ మీ ముందుండే ప్రయత్నం చేస్తాను అప్పటివరకు విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చొప్పుడు తెలుగు అన్నారై రేడియో